ఈరోజు నుంచి 2021 నూతన సంవత్సరం ప్రారంభమవుతున్నది. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా ఘంటసాలలో ఒకే పీఠంపై కొలువైనటువంటి శ్రీ బాలా జలధీశ్వర స్వామి వారు అందరికీ కూడా శుభాశీస్సులు ప్రసాదించాలని కోరుతూ, శ్రీ బాలా జలధీశ్వరుండు కరుణా సింధుండు పాహీయనంగా బాధోపశమంబుగూర్చి జనులన్ కాపాడు చిన్మూర్తి, నీవే బంధుండవటంచు మృక్కిన దయన్వీక్షించి రక్షించువాడై బాంధవ్యముగూర్చి దీవెనలిడున్ డాంబీకముల్ పోవకన్. ఆ బాలా జలధీశ్వర స్వామి ఎటువంటి వాడంటే దయాసముద్రుడు. ఆయన ఎవరైనా సరే భక్తులు పాహీ అని శరణు వేడినట్లయితే వారి బాధలన్నింటినీ కూడా తీర్చి కాపాడేటటువంటి మహానుభావుడు. నీవే నాకు బంధుడువు, నీవు తప్ప అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ అని ఎవరైనా ఆ స్వామికి మొక్కినట్లయితే దయతో చూచి కాపాడేటువంటి మహానుభావుడు, బంధువయ్యి సేద తీర్చేటువంటి మహానుభావుడు. కాబట్టి ఆయన దీవెనలిస్తాడు, ఎటువంటి డాంబీకాలకు వెళ్ళడు, ఆశ్రయించినటువంటి వారిని కాపాడుతాడు. కాబట్టి ఘంటసాలలో ఉన్నటువంటి బాలా జలధీశ్వర స్వామి దర్శనం చేసుకొని ఆయన యొక్క ఆశీస్సులు పొందడం ఈ సంవత్సరంలో అందరికీ మేలవుతుంది. స్వస్తి.